నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. యానం మర్డర్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు మర్డర్ కేసు సంఘటన జరిగిన 35 గంటల్లో ఛేదించిన యానం పోలీసులు ఈ నెల 29వ తేదీన యానం బైపాస్ వద్ద ఉన్న విక్టరీ వైన్స్ వద్ద యువకుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఐ పోలవరం మండలం పాత ఇంజారం గ్రామానికి చెందిన లంక రాజాబాబును హత్య చేసి అదే గ్రామానికి చెందిన రేషన్ వ్యాన్ డ్రైవర్ కాశీ శ్రీనివాసరావును తీవ్రంగా గాయపర్చిన రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన 5 యువకులు ఈ సంఘటనలో రాజమండ్రి దగ్గరలో ఉన్న రాజవోలు గ్రామానికి చెందిన పట్నాల చిన్న సత్యనారాయణ, చిన్న సంపన్న, సుబ్బారావు, కేతిన, మణికంఠ, తాళ్లపూడి గ్రామానికి చెందిన పెదిశెట్టి రోహిత్, కొవ్వూరు గ్రామానికి చెందిన మరొక మైనర్ బాలుడును అరెస్టు చేసిన యానం పోలీసులు హత్యకు గురైన లంక రాజాబాబు బావమర్ది సి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన యానం పోలీసులు విక్టరీ వైన్స్ ఎదురకుండా మధ్యాహ్నం 3 పావు ఆ సమయంలో ఒక అనుభవని సంఘటన జరగడంతో యానం ప్రాంతం ప్రశాంతంగా ఉండే యానం ప్రాంతం ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనలో రాజవోలు విలేజ్ అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉన్న రాజవోలు గ్రామానికి చెందిన పట్నాల చిన్న సత్యనారాయణ, తర్వాత పంపన సుబ్బారావు, కేతిన మణికంఠ ఈ 3 రాజవోలు గ్రామానికి చెందిన వ్యక్తులు మరియు పెద్దిశెట్టి రోహిత్ తాళపూడి గ్రామం చెందిన వ్యక్తి 4 వీళ్ళతో పాటు ఇంకొక మైనర్ వయసు గల అబ్బాయి అతను కొవ్వూరు గ్రామం చెందినవాడు. ఈ 5 కలిసి యానంలో మద్యం బాగా సాగుగా ఉండడంతో యానం రావడం జరిగింది. మద్యం సేవించడం జరిగింది అక్కడ విక్టరీ పాయింట్ బార్లో. ఆ తర్వాత వారు బిర్యానీ తింటే బయటకు వచ్చిన సమయంలో ఈ మైనర్ బైక్ ఉన్న జుట్టు చూసి మన పాత ఇంజనీరానికి మన రేవత పాత ఇంజనీరానికి సంబంధించిన వ్యక్తి లంకా రాజబాబు అడగడంతో వాళ్ళ వీరుడికి మాట మాట వచ్చి ఘర్షణ పట్టడంలో ఈ వ్యక్తులు పట్టణాల చిన్న వ్యక్తి అతనని వీరుబాటులతోటి కత్తితో విశిక్షణ రహితంగా పడవడంతో అతను కేవలం గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అదేవిధంగా అడ్డు వచ్చిన కాశీ శ్రీనివాసరావు అడ్డు రావడంతో అతను కూడా గాయాలైనవి వీరిరోజున హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చికిత్స సమయంలో సదరు లంక రాజబాబు చనిపోవడం జరిగింది. తర్వాత ఈ కాశీ శ్రీనివాసరావుని మంచి చికిత్స వరకు కాకినాడ జిహెచ్కి పంపించడం జరిగింది. ఈ కేసు మన వీరికి సంబంధించిన అంటే చనిపోయిన వ్యక్తి లంకరాజు వారి బామర్తి శ్రీ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి మన యాన ఇన్స్పెక్టర్ గారైన హరిచర్మ గారు విచారణ చేసినారు. విచారణలో భాగంగా ఈ 5 కూడా ఖైదు అంటే వివిధ సమయంలో ఖైదు చేయడం జరిగింది. ఈ వీరి యొక్క ఖైదు 35 గంటల లోపలనే కంప్లీట్ సంభవం జరిగిన 35 గంటల సమయం లోపలనే వీళ్ళందరినీ కూడా ఖైదు చేయడం జరిగింది. ఇప్పుడు విచారణలో భాగంగా వాళ్ళని జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.